మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా 3 కోట్లు 15 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశుభ్రమైన నీళ్ళు అందించాలని అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయం మరి 130 నుంచి 150 కోట్లు ఇప్పుడు పటంచెరు కాన్స్టిట్యూన్సీలో ఖర్చు చేస్తూ చివరి దశకు వచ్చిన పనులు ఇవన్నీ. ఈరోజు తెల్లాపురం లోపల 4 ట్యాంకులు మనం ఈరోజు అంతా చూస్తాం శంకుస్థాపన చేసుకుని రావడం జరిగింది. 2-3 మాసాల్లో 3.5 మాసాల్లో కంప్లీట్ అయితే మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 2018 కల్లా పూర్తి చేస్తామనేది చెప్తున్నారు. ఆ మాట నిలుపుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా చేపట్టిండ్రు మరి ఎన్నో సంవత్సరాలు 40-45 ఏళ్లలో కూడా చేయని పనులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయని చూసిన సందర్భం కూడా మనకు తెలుసు. అట్లాంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి దశలో ఉన్న సందర్భంగా మరి చివరిగా తెల్లాపూర్ గ్రామ పంచాయతీ సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరి ముందుకు సాగే పనులున్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మరి కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే గారు తన యొక్క బాధ్యత తీసుకుని ప్రజలకు సదుపాయాలు కల్పించాలి, అన్ని విధాలు అందించాలనే కార్యక్రమంతో ఈరోజు మంచినీటి వ్యవస్థ కానివ్వండి, లేదు షాదీ ముబారక్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏవైతే ప్రజల సంక్షేమం ఉందో అవన్నీ కూడా ముందుకు తీసుకొని పోతున్న సంగతి మీకు మాకు అందరు తెలిసిన విషయం. ఇట్లాంటి గవర్నమెంట్ మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలను కలుపుకొని పోయి అందరికీ అన్ని విధాల సహకారం చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో అందరు అంటారు సంకల్పం లేదు పనులు అనౌన్స్ చేస్తున్నాను పూర్తయితే మంచి కల్పించుకుంటే మనసు మన తెలంగాణ పటంచెరు నియోజకవర్గంలో తెల్లాపూర్ గ్రామ పంచాయత్ RWS వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లయ్యాలనే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంబంధించిన రింగ్ రోడ్ విత్ ఇన్ ద రింగ్ రోడ్ లోపల 196 గ్రామాలు హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు దీన్ని చూస్తా ఉన్నారు. అది ఈరోజు MIG తెల్లాపూర్ ఇందిరానగర్ 4 ఓవర్హెడ్ ట్యాంకులు ఇది 3 కోట్ల 15 లక్షలకు సంబంధించిన ఇది వర్కులు. ఇది పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటర్ గ్రిడ్ పథకము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. రామచంద్రాపూర్ పట్టణం గాని పటంచెరు టౌన్ గాని ఒక 130 కోట్లకు 130 కోట్లది 20 కోట్లు పెరిగి 150 కోట్లకు పోయి పనులన్నిటా కంప్లీట్ గా 90% కంప్లీట్ అయ్యి ఇంటింటికి నల్ల ఇచ్చే పథకాన్ని నల్లలు ఇస్తా ఉన్నారు కనెక్షన్స్. అందులో భాగంగా ఇది గ్రామాల వారీగా గ్రిడ్ చూస్తూ ఉంటే ఇది హైదరాబాద్ మెట్రో వాటర్ చూస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ తెల్లాపూర్ గ్రామంలో ఈ 103 కోట్ల 15 లక్షల రూపాయలతో ఈరోజు శంకుపూజ చేయడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో రాబో కాలంలో గిట ఇక్కడ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరినీ పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో కలిసిమెలిసి ముందుకెళ్తాం.